Hi friends, welcome to online patashala. Ee roju manam one word substitutions nerchukundam. So one word substitutions already meek previous videos lo upload cheyadam jarigindi. Evaraina chudnatlayite vaatini kuda chudandi. Alage ee roju manam root word and one word substitutes kalipi nerchukobothunnamu. So side ane root word gurinchi chudabothunnamu. CIDE side ante enti killing ane ardham. So side ante enti killing ane ardham. So, దీనికి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఈరోజు మనం చూడబోతున్నాము. ఒక్క రూట్ వర్డ్తో మనం ఎన్ని వర్డ్స్ని తెలుసుకోవచ్చో ఈరోజు తెలుసుకుందాము. అండ్ ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడు విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీరు ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Killing of a human being. Human being, ఒక మనిషిని చంపితే కనుక దాన్ని హోమిసైడ్ అంటారు. HOMICIDE, హోమిసైడ్. ఒక మనిషిని కనుక చంపితే హోమిసైడ్ అంటారు. అలాగే ఒక కింగ్ని కనుక చంపితే, రాజుని కనుక చంపితే రెజిసైడ్ అంటారు. RREGICIDE, రెజిసైడ్. Killing or murder of a king. కింగ్ని చంపడంని రెజిసైడ్ అంటారు. Killing of an infant or newborn baby. So, అప్పుడే పుట్టిన బేబీని కనుక చంపేస్తే కనుక, లేదంటే ఇన్ఫాంట్ని, చిన్న బాబుని కానీ చిన్న పాపని కానీ చంపేస్తే కనుక ఇన్ఫాంటిసైడ్ అంటారు. ఇన్ఫాంట్ అంటే న్యూబోర్న్ బేబీ, సైడ్ అంటే కిల్లింగ్. సో ఇన్ఫాంటిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఏ న్యూబోర్న్ బేబీ. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ ఏ రేస్ ఆర్ కమ్యూనిటీ. సో ఒక జాతి జాతిని, ఒక కులానికి సంబంధించిన అందరినీ చంపేస్తే కనుక దాన్ని జీనోసైడ్ అంటారు. GENOCIDE. సో ఒక జాతి మొత్తాన్ని ఒకేసారి చంపేస్తే కనుక దాన్ని జీనోసైడ్ అంటారు. GENOCIDE, జీనోసైడ్. నెక్స్ట్, కిల్లింగ్ బై పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద థ్రోట్. సో గొంతు నులిమి చంపితే కనుక స్ట్రాంగిల్ ఆర్ స్ట్రాంగ్యులేట్ అంటారు. స్ట్రాంగిల్ ఆర్ స్ట్రాంగ్యులేట్. కిల్ బై పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద థ్రోట్, గొంతు నులిమి చంపితే కనుక స్ట్రాంగిల్ ఆర్ స్ట్రాంగ్యులేట్ అంటారు. నెక్స్ట్, కిల్ బై సఫకేషన్, ఎగ్జాంపుల్ బై కవరింగ్ ద ఫేస్ విత్ సంథింగ్. సో ఏదన్నా దిండు కానీ లేదంటే ఏదైనా కవర్ పెట్టు కానీ ఫేస్ని కవర్ చేస్తూ వాళ్ళకి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తే కనుక స్మూతర్ అంటారు. SMOTHER. కిల్ బై సఫకేషన్ ఎస్పెషల్లీ బై కవరింగ్ ద ఫేస్ విత్ సంథింగ్, స్మూతర్. నెక్స్ట్, కిల్ డెలివరేట్లీ అండ్ అన్లాఫుల్లీ. సో విచక్షణారహితంగా లేదంటే ఘోరంగా చంపితే కనుక దాన్ని మర్డర్ అంటారు. MURDER, మర్డర్. కిల్ డెలివరేట్లీ అండ్ అన్లాఫుల్లీ, మర్డర్. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ అన్ యానిమల్ ఫర్ ఆఫరింగ్ ఇట్ టు ద డైటీ. సో డైటీ అంటే దేవుడు, దైవత్వానికి సంబంధించింది. సో ఒక యానిమల్ని దేవునికి ఆఫరింగ్ ఇస్తూ చంపితే కనుక దాన్ని సాక్రిఫైస్ అంటారు. అంటే బలి ఇవ్వడం అంటారు కదా, సో దాన్ని సాక్రిఫైస్ అంటారు. కిల్లింగ్ ఆఫ్ అన్ యానిమల్ ఫర్ ఆఫరింగ్ ఇట్ టు ద డైటీ, దేవునికి బలిగా ఇస్తే కనుక దాన్ని సాక్రిఫైస్ అంటారు. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ యానిమల్ ఫర్ ఫుడ్, మనం ఫుడ్గా తీసుకోవడానికి యానిమల్ని కనుక చంపితే స్లాటర్ అంటారు. ఇప్పుడు మేకల్ని వాటిని చంపుతారు కదా, సో మటన్ కోసం, సో దాన్ని స్లాటర్ అంటారు. చేసేవాళ్ళని స్లాటర్ అంటారు. SLAUGHTER, స్లాటర్. మనం ఫుడ్ కోసం కనుక యానిమల్ని చంపితే దాన్ని స్లాటర్ అంటారు. దేవునికి ఆఫరింగ్గా ఇస్తే కనుక సాక్రిఫైస్ అంటారు. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిఫెన్స్లెస్ పర్సన్స్. సో డిఫెన్స్ చేయలేని అంటే తిరిగి ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లో చాలామందిని ఒకేసారి కనుక చంపేస్తే కనుక దాన్ని మాస్కర్ ఆర్ కార్నేజ్ అంటారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ప్యారిస్ ఎక్కడో ఏం జరిగింది, ఒక పెద్ద ట్రక్ తీసుకుని ఒక బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళందరి మీదకి దూసుకొచ్చేసారు. అంటే వాళ్ళు తిరిగి దాన్ని ఆపుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకేసారి కొన్ని వందల మంది చనిపోయారు. సో అలాంటి సిచ్యుయేషన్ని మాస్కర్ అంటారు. MASSACRE ఆర్ కార్నేజ్, CARNAGE, కార్నేజ్. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. సో ఎవరైతే వాళ్ళ సిస్టర్ని చంపుతారో, సోరో అంటే సిస్టర్, సైడ్ అంటే కిల్లింగ్, SORO, సోరో అంటే
సిస్టర్ సిఐడి అంటే కిల్లింగ్. సో కిల్లింగ్ ఆఫ్ వన్ సిస్టర్, వాళ్ళ సొంత చెల్లిని కానీ అక్కని కానీ చంపితే సోరోసైడ్ అంటారు. SOROCIDE సోరోసైడ్. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ సెల్ఫ్ ఆర్ సెల్ఫ్ మర్డరర్, వాళ్ళంతట వాళ్ళే కనుక చనిపోతే కనుక దాన్ని సూసైడ్ అంటారు. సో ఇది మనకి రెగ్యులర్గా వినపడే వర్డ్. సో వాళ్ళంతట వాళ్ళే ప్రాణం తీసుకుంటే కనుక సూయిసైడ్ అంటారు. SUICIDE సూయిసైడ్. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ ఎదర్ ఆర్ బోత్ పేరెంట్స్. సో పేరెంట్స్ ఇద్దరిని కానీ లేదా ఎవరో ఒక పేరెంట్ని, ఫాదర్ని కానీ మదర్ని కానీ చంపితే పారిసైడ్ అంటారు. PARRICIDE పారిసైడ్. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ వన్స్ బ్రదర్. సో వాళ్ళ సొంత బ్రదర్ని, అన్నని కానీ తమ్ముని కానీ చంపేస్తే కనుక దాన్ని ఫ్యాట్రిసైడ్ అంటారు. ఫ్యాట్రిసైడ్ FRATRICIDE ఫ్యాట్రిసైడ్. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్. సో సొంత తండ్రిని చంపితే కనుక ప్యాట్రిసైడ్ అంటారు. PATRICIDE సో ఇక్కడ అన్ని వర్డ్స్ ఒకేలా ఉన్నాయి కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్యారీ అంటే, సో పేరెంట్స్ కదా, పిఏ ప్యార్. సో ప్యారిసైడ్ అనేది పేరెంట్స్లో ఎవరో ఒకరిని చంపితే కనుక ప్యారిసైడ్ అంటారు. సో బ్రదర్ వచ్చేటప్పటికి ఫార్టిసైడ్. నెక్స్ట్ ఫాదర్ వచ్చేటప్పటికి ప్యాట్రిసైడ్. సో పాటర్నల్ ఫాదర్, మెటర్నల్ ఫాదర్ అంటారు కదా. సో ప్యాట్ అంటే ఫాదర్, మ్యాట్ అంటే మదర్. కాబట్టి ప్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ ఫాదర్, మ్యాట్రిసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ వన్స్ మదర్. సొంత తల్లిని చంపితే కనుక మ్యాట్రిసైడ్ అంటారు. కిల్లింగ్ ఆఫ్ వన్స్ హస్బెండ్, హస్బెండ్ని కనుక చంపితే మ్యాట్రిసైడ్ అంటారు. నెక్స్ట్ కిల్లింగ్ ఆఫ్ వన్స్ వైఫ్, వైఫ్ని కనుక చంపితే యుక్సరోసైడ్ అంటారు. సో ఇవి కిల్లింగ్కి సంబంధించిన ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. రెగ్యులర్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఈ కిల్లింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడో ఒక చోట మనకి ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఈ రూట్ వర్డ్స్ అనేవి చాలా యూస్ అవుతాయి. ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.